గురుజాడ వెంకట అప్పారావు. గురుజాడ అప్పారావు గారు ఒక ప్రముఖ తెలుగు రచయిత. గురుజాడ అప్పారావు గారు చేసిన చాలా రచనలు ప్రఖ్యాతి చెందాయి. తన రచనల ద్వారా సమాజంలో ఉన్న సమస్య అయిన కన్యాశుల్కంపై మార్పు కోసం ప్రయత్నించారు. వీరు చేసిన కన్యాశుల్కం నాటకం కూడా ప్రజల మన్ననలు పొందింది. గురుజాడ అప్పారావు 21 సెప్టెంబర్ 1862 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలోని రాయవరం గ్రామంలో వెంకటరామదాసు మరియు కౌసల్యమ్మ అనే దంపతులకు జన్మించారు. గురుజాడ అప్పారావు గారు చాలా వరకు తమ జీవితాన్ని విజయనగరంలోనే గడిపారు. గురుజాడ గారు తన స్కూల్ చదువును చీపురుపల్లి అనే పట్టణంలో పూర్తి చేసుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత గురుజాడ గారిని చంద్రశేఖర శాస్త్రి అనే కాలేజీ ప్రిన్సిపల్ ఉచితంగా చదువును పూర్తి చేయటంలో సహాయం చేశారు. చదువును పూర్తి చేసిన తరువాత 1894 సంవత్సరంలో ఎంఆర్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరారు. 1887 సంవత్సరంలో విజయనగరంలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల్లో ప్రసంగించారు. పలు రకాల సామాజిక కార్యక్రమాలలో పాల్గొని 1888 సంవత్సరంలో విజయనగరంలోని వాలంటీర్ సర్వీస్ కార్ష్లో సభ్యుడిగా చేరారు. 1889 సంవత్సరంలో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. 1891 సంవత్సరంలో గురుజాడ గారు లెక్చరర్గా పదోన్నతి పొందారు. 1911 సంవత్సరంలో మద్రాసు యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ను ప్రారంభించారు. గురుజాడ అప్పారావు గారు కన్యాశుల్కం మరియు వేశ్యవృత్తిపై చేసిన నాటకం కన్యాశుల్కం చాలా ప్రఖ్యాతి చెందింది. 1913 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడి కేవలం 53 సంవత్సరాల వయస్సులో 1915 సంవత్సరం నవంబర్ 30 రోజున మరణించారు. గురుజాడ గారు రాసిన గేయం దేశమును ప్రేమించమన్న, మంచి అన్నది పెంచమన్న, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ చాలా ప్రఖ్యాతి చెందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.